అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మూడు రాజధానుల విషయం నిన్న గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత వైఎస్ఆర్సిపి నాయకులు రకరకాలు ఎమ్మెల్యేలు అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే ఒక సామెత గుర్తొస్తుంది. ఉట్టికి ఎగరలేని వాడట ఆకాశానికి ఎగరడానికి ప్రయత్నం చేశాడట. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం పెట్టలేని వాడు 3 రాజధానులతో ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తాడని ఎలా నమ్ముతారనుకుంటున్నారో నాకైతే అర్థం కావట. ఎందుకంటే రాజధాని విషయం వచ్చేసరికి రాజధాని అన్నది అమరావతి ప్రాంత ప్రజల కళ కాదండి, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి ఒక కట్టుబట్టలతో బయటకు వచ్చిన మనల్ని అప్పట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరి ఆమోదం తీసుకొని, అతి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతి రాజధానిగా ఉంటే మంచిది, రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, 33,000 ఎకరాలు సరిపోదు, 30,000 సరిపోదు, 33,000 ఎకరాలు ఉండాలి, ఇది అందరికీ కూడా మధ్యలో ఉంటుంది కాబట్టి నేను దీనికి ఏకీభవిస్తున్నానని చెప్పిన తర్వాత ప్రజలందరి ఆమోదంతో సుమారుగా అక్కడ 29,000 మంది 33,000 ఎకరాలు మనం ఎక్వైర్ చేసుకుని రాజధాని నిర్మించుకోవడానికి మనం ఎక్వైర్ చేసుకుని ప్రధానమంత్రి గారి చేత శంకుస్థాపన చేసుకుని అంగరంగ వైభవంగా మనకి ఒక రాజధాని ఉంటుందని ప్రజలందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్ చూపించారు, ఒక ఇటుకైనా పంపించారు. అంటే అది అందరి రాజధాని, ప్రజలందరి రాజధాని అన్నది అందరి మనసులో కూడా క్రియేట్ అయింది. అటువంటి సందర్భంలో ఈ రోజు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ప్రగల్భాలు పలికి ఇంకా వాళ్ళ నాయకులు అయితే ఏం మాట్లాడతారంటే మాట తప్పడు, మన నాయకుడు మడమ తిప్పడు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారనుకునే పెద్ద మనుషులందరూ కూడా మరి ఈరోజు ఆ రోజు అసెంబ్లీలో తీర్మానానికి ఏకీభవించి ఈరోజు బయటకు వచ్చి అమరావతి రాజధానిగా ఉండకూడదని ఒకే ఒక కక్షతో ఈరోజు పాలనా వికేంద్రీకరణ అని బూచి చూపించి ఈరోజు ఎందుకు అక్కడి నుంచి రాజధాని తరలించి వైజాగ్ పరిగెట్టుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని సూటిగా అడుగుతున్నారు. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవారు ఎవరు కూడా వన్స్ తీర్మానం జరిగిన తర్వాత దానికి బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఆ రోజు కూడా గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాతనే అక్కడ మనం తాత్కాలికంగా సచివాలయాలు కానీ ఈవెన్ అసెంబ్లీ కానీ నిర్మించుకున్నాము, అది మీ అందరి ఆమోదంతోనే చేశారు చంద్రబాబు నాయుడు గారు. అట్ ద సేమ్ టైం అక్కడ చాలా కోటస్ చేరుకున్నాము, ఇంచుమించుగా చెప్పాలంటే ఒక సంపద సృష్టించి అక్కడ పెట్టి ఈరోజు అక్కడ నుంచి పరిపాలన నడిపించే విధంగా మనకి అందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చిన తర్వాత ఈరోజు మీకు పరిపాలన చేత కాక మీ తాలూకా జేబులు నింపుకోవడానికి మాత్రమే ఈరోజు వైజాగ్ పరిగెట్టుకు నుంచి వైజాగ్ లో పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాజధాని పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మీకు సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నా. అసలు డబ్బులే లేవని చెప్పి ఈ సంవత్సర కాలంలో సుమారుగా ఏ రాష్ట్రము చేయని నప్పులు చేసుకుని ఈరోజు 3 రాజధానులు ఎలా కడదామని చెప్పి పూజ చూపిస్తున్నారు ప్రజలకి. నేను ఇందాక చెప్పా 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లు పెట్టడానికి 5 రూపాయలు కూడా పెట్టలేని స్థితిలో ఈరోజు రాష్ట్రం ఉండి భోజనం పేదవాడికి భోజనం పెట్టలేని స్థితిలో రాష్ట్రం ఉంటే ఈరోజు 3 రాజధానుల మీద ఏ రకంగా మీరు బడ్జెట్ తీసుకొచ్చి ఏ రకంగా రాజధాని కట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇది కేవలం బూచి చూపించడం మాత్రమే. ఇక్కడ వైజాగ్ లో వాళ్ళున్న రియల్ ఎస్టేట్ దందాలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన ప్లేస్ వైజాగ్ సో వైజాగ్ లో ఇక్కడ తీసుకు అమరావతి పేరు పెడితే ఇక్కడ వాళ్ళ భూములకి రెక్కలు వస్తాయి, ఆటోమేటిక్ గా వాళ్ళ తాలూకా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది, వాళ్ళ జేబులు నింపుతారని ఒకే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏమండి ఈరోజు 3 రాజధానులు అవసరం పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి రకరకాలుగా మీ ఎమ్మెల్యేలు, నెక్స్ట్ అదే విధంగా మీ మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? ఫస్ట్ థింగ్, ఏ ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఒకటే రాజధాని. ఏ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదా? అప్పుడు హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ తో పాటు మిగతా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగినాయి. అంటే చేసే నాయకుడు సమర్థవంతుడైన అయినప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుంది, దానికి ముక్కలు ముక్కలుగా విడదీసుకోవాల్సిన అవసరం లేదు. నాయకుడు అసమర్థుడైతేనే ఇలాంటి ఆలోచనలు, అంటే విపరీత ఆలోచనలు వస్తాయని చెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన. ఎలక్షన్స్ కి ముందు ఎట్టి పరిస్థితుల్లోనే రాజధాని కదపము, రాజధాని కదిపితే రాజీనామా చేస్తామన్న యోధులు, అదేవిధంగా రాజీనామా రాజధాని ఎట్టి పరుసో జరపము కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, అది ప్రజలకు చెప్పడానికి ఈరోజు రాజధాని కదపమని చెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పిన మహిళా నాయకులు ఏమేమి పేరు ఈరోజు మళ్ళా పైగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? చేయాలనుకుంటే మీరు చేయాలి. అప్పుడు అబద్ధాలు చెప్పారు, ప్రజల్ని నమ్మబలికారు,
ఎట్టి పరిస్థితుల్లోనే కూడా అమరావతిని ఇక్కడి నుంచి కదల్చాము, అమరావతి రాజధానిగానే కొనసాగుతుంది, అమరావతి రాజధానిగా కొనసాగకపోతే మేము రాజీనామా చేస్తాము, మేము మా నాయకుడికి చెప్పుకుంటాము అని ప్రగల్భాలు పలికి ఎట్టి పరిస్థితుల్లోనే జరగదని చెప్పి మా నాయకులందరూ కూడా ఈరోజు సిగ్గుపడి వైఎస్ఆర్ వాళ్ళ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడమే కాకుండా వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలి ఈరోజు. అది వాళ్ళ నైతిక బాధ్యత. మీరు ఆ రాజధాని పూజ చూపించి ఓట్లు దండుకున్నారు, రాజధాని చూపించి ఈరోజు మీరు గెలిచారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే రాజధాని అంటే ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత భయం? అంటే రాజధానిలో ఎక్కువ మంది దళితులు ఉన్నారని మీకు భయమా? రాజధానిలోని అక్కడ గనక చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఉండిపోయిందని భయమా? మీరు ఎంత పని చేసినా చంద్రబాబు నాయుడు గారే అక్కడ కనిపిస్తారనుకుని మీకు భయమా? అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి నీడని చూసి భయపడుతున్నారు మీరు. కాబట్టి అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఉంది కాబట్టి అమరావతిని అక్కడ నుంచి తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు మార్క్ కనిపించకుండా పోతుందేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఏ మూలకెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఉంది, ఆయన అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు లాస్ట్ 5 ఇయర్స్. కాబట్టి ఇచ్చాపురం నుంచి తడా వరకు ఎక్కడ చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఉంది. మీరు చెరిపేయడానికి మీ వల్ల కాదు. ఎందుకంటే ఈరోజు రాజధాని రైతులు, రాజధాని ప్రాంతం అంతా కూడా ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం అంటే ఎస్సీ సంబంధించిన దళిత రైతులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎస్సీలు ఎక్కువ మంది ఉంటేనే సాధారణంగా అది ఎస్సీ కాన్షియన్స్ అవుతుంది, అది నాకు తెలిసి మీకు తెలుసు అనుకుంటున్నా. సో అక్కడ ఎక్కువ మంది దళిత రైతులు, వాళ్ళ తాలూకు ఉన్న అరెకరాన్ని, పావెకరాన్ని, ఎకరాన్ని కూడా రాష్ట్ర రాజధానికి ఇచ్చేయమని సంతోషంతో ఈరోజు గడుపుతా ఉంటే ఆ ఆనందం కూడా వాళ్ళకి లేకుండా ఈరోజు వాళ్ళ కడుపు కొట్టడం ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఏ రకంగా దళితులకు సంబంధించిన సానుభూతి పరులైన ప్రభుత్వాన్ని మీరు ఎలా చెప్పుకోగలరు? ఈ 14 నెలల కాలంలో మీరు చేసింది ఏంటి? ఓన్లీ అరాచకాలు, అక్రమాలు, అక్రమ అరెస్టులు తప్పించి ఒక్క సిమెంట్ బ్రిక్నైనా అటు నుంచి తీసివేశారా? ఒక్క డెవలపింగ్ యాక్టివిటీకైనా మీరు శంకుస్థాపన చేశారా? అటువంటిది ఈరోజు 3 రాజధానులు ఎలా చేసేస్తారని నాకైతే అర్థం కావట్లే. అంటే కేవలం మీ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి, మనదంతా సంస్కృతి సంప్రదాయాలకున్న దేశము రాష్ట్రము కూడా ఆడవాళ్ళకి ఎంతో విలువిస్తాము, ఆడవాళ్ళు ఎంతో గౌరవిస్తాము కూడా. ఇటువంటి రాష్ట్రంలో పుట్టి ఇటువంటి రాష్ట్రంలో ఆడవాళ్ళ ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే ఆడవాళ్ళని రోడ్ల మీద కీడ్చి తన్ని బూటికాలతో తన్నప్పటికీ కూడా వాళ్ళు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్న ఇటువంటి సందర్భంలో అమరావతి మహిళా రైతులందరి ఆశల మీద నీళ్లు జల్లి వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. ఎంతమంది ఆడవాళ్ళు అండి రాజకీయంలో ఉన్న నాలాంటి వాళ్ళకు, మీ కాన్షియన్స్, మీ పార్టీలోని ఎమ్మెల్యేస్ లేడీస్కో తప్పదు, ఎందుకంటే రాజకీయాల్లో దిగాం కాబట్టి వస్తాం. అటువంటిది ఇంట్లో భర్త పని చేసుకుంటే, పిల్లల్ని చూసుకుంటూ, పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ, ఇంట్లోనే సంసారాన్ని గుట్టుగా చేస్తున్న చాలా మంది మహిళా రైతులు ఈరోజు అమరావతి మాకు కావాలి, అమరావతి రాజధానిగా కావాలి, అమరావతి రాజధానిగా కొనసాగాలి అని చెప్పి ఎన్ని వేల మంది ఈరోజు లేడీస్ బయటకు వచ్చారండి, ధర్నాలు చేశారు. మీరు పోలీసుల చేత ఎన్ని లాఠీ ఛార్జీలు చేసిన తన్నులు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, అన్నారాని మీ సోషల్ మీడియా పేటిఎం 5 రూపాయలు బ్యాచ్తో అన్నరాని మాటలు అనిపించుకున్నారు. అటువంటిది ఆ మాత్రం జాలి దయ మీకు మహిళల మీద కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ ఆడవాళ్ళందరూ మీకు ఆడవాళ్ళుగా కనిపించట్లేదా? వాళ్ళ అరణ్య రోధన మీకు వినిపించలేదా? కేవలం మీ జేబులు నింపుకోవడానికి. ఇప్పుడు వైజాగ్ 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 అంటున్నారు. వైజాగ్ కి ఈరోజు ఆల్రెడీ మీరు చేయాల్సింది ఏమీ లేదండి. హుదుహుదు టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 10 రోజులు కూర్చొని విశాఖపట్నాన్ని సుందర విశాఖపట్నంగా మార్చేశారు. ఇక్కడ మీరు వచ్చి మీరు వ్యాపారం చేసుకోవాలి తప్పించి వైశాఖపట్నంలో మీరు చేసేది ఏమీ లేదు. విశాఖపట్నానికి అదానీ గ్రూప్స్ కానీ లులు గ్రూప్ సంబంధించిన కంపెనీస్ వస్తే మీరు వెళ్ళగొట్టారు. అలాంటి వాళ్ళు విశాఖపట్నం ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే విశాఖపట్నంలో పోనీ మీకు రాజధానిగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలి, విశాఖపట్నాన్ని చాలా డెవలప్ చేసేయాలి అని చెప్పి మీరు ఆలోచన ఉండుంటే ఈ 14 నెలల కాలంలో మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ నేను డైరెక్ట్ గా అడుగుతున్నా ఒక్క డెవలపింగ్ యాక్టివిటీ అయినా చేశారా? అంటే మేము చేసిన వాటికి రంగు లేయడం కాదు, మేము చేసిన వాటికి మళ్ళీ మా శిలాఫలకాలు పగలగొట్టేసి మీరు శిలాఫలకాలు వేసుకోవటం కాదు. ఇక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చి రాగలిగారా? ఇక్కడ ఏదైనా డెవలపింగ్ యాక్టివిటీ ఏదైనా తీసుకురాగలిగారా? కాకపోతే ఇక్కడ ఇలాంటి ఎయిర్పోర్ట్ లాంటిది ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారా? అసలు ఏం చేశారని వైజాగ్లోకి వచ్చి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామంటే వైజాగ్ ప్రజలందరూ కూడా నమ్మేసి మీకు రెడ్ కార్పెట్ వేస్తారని అనుకుంటున్నారు మీరు?
మీరు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే మాకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే ఉద్దేశం ఉంది కాబట్టి అప్పట్లో రాజధానికి బైఫర్గేషన్ యాక్ట్ లో ఏం వచ్చినా కూడా అన్ని ప్రాంతాలకి కూడా చంద్రబాబు నాయుడు గారు సర్దారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆ రోజే అనుకున్నారు. కానీ ఎవరికైనా క్యాపిటల్ అన్నది ఒకటే ఉంటుంది. మూడు రాజధానులు చేస్తారు, ముగ్గురు ముఖ్యమంత్రులు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మూడు అసెంబ్లీలు పెట్టుకుందామా? అంటే అసలు మీరు మతి ఉండి పనిచేస్తున్నారు, మతి లేక పనిచేస్తున్నారు, మాకైతే అర్థం కావట్లే. ఇంతమంది రైతులు బయటకు వచ్చి ఏమండి అందులోని కమ్మ వాళ్ళు మాత్రమే ఉన్నారు, కమ్మ వాళ్ళు మాత్రమే ఉన్నారు మీరు అనుకున్నారు. మీ రెడ్డిలు కూడా ఉన్నారండి బాబు రైతుల్లో, ఇంచుమించుగా 16% మీ రెడ్డిస్ కూడా ఉన్నారు. మీకు పంపించమంటే ఆ డీటెయిల్స్ మీ అఫీషియల్స్ ని అడిగినా ఇస్తారు మీ అఫీషియల్స్ కూడా. మీకు ఆ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మాకు అర్థం కావట్లే. ఎక్కువ మంది ఉన్న వాళ్ళు దళితులే. అటువంటి దళితులు ఎక్కువగా ఉన్న ఆ రాజధానిని కదపాలి అనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎస్సీ ఎస్టీస్ 32% ఉన్నారు, కమ్మాలు 18% ఉన్నారు, రెడ్డిస్ 23% ఉన్నారు, బీసీలు 14% ఉన్నారు, కాపులు 9%, మైనార్టీస్ 3%, బ్రాహ్మణులు కూడా 2% ఉన్నారు, ఇతరులందరూ కలిపి 1% ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఇచ్చిన రైతుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కమ్మ వాళ్ళు మాత్రమే లేరు. మీరు ఎవరి మీదో కక్ష పెట్టుకొని అక్కడ ఉన్న చాలా మంది వేల మంది రైతుల్ని మీరు వాళ్ళ ఆక్రోషాన్ని వింటున్నారు, ఈరోజు వాళ్ళ ఆక్రందనలు వింటున్నారు, వాళ్ళ బాధను మీరు చూస్తున్నారు. అయినప్పటికీ మీ మనసు కరగట్లేదు. కాకపోతే మాకున్నది ఏంటంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ అండి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈరోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో, ఈరోజు మనకి విభజన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కూడా అలా డెవలప్ అవుతూనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. కర్నూలులోని హైకోర్టు పెట్టేస్తారన్నారు, లీగల్ క్యాపిటల్ అంతా కలిపి తీసుకెళ్లి కర్నూలు అన్నారు. కర్నూలులో హైకోర్టు నడపడానికి ఈ రోజు వరకు మీరు చేసిన ఒక్క పని చెప్పండి, ఒక్క పనైనా ఈ రోజు వరకు ఏమైనా చేశారా? అంటే అక్కడ కర్నూలు ప్రజలను మభ్య పెట్టడానికి, ఇటు వైజాగ్ ప్రజలను మభ్య పెట్టడానికి, మధ్యలో అమరావతి రైతులు తాలూకు రైతుల మీద మీ అక్కసి వెళ్ళబుచ్చుకోవటానికి ఒక మంచి ఆయుధంగా వికేంద్రీకరణ బిల్లు అన్నారు. ఓకే, అమరావతిలోని లెజిస్లేటివ్ క్యాపిటల్ కంటిన్యూ చేస్తామని మీరు చెప్పిన తర్వాత మరి సిఆర్డిఏని ఎందుకు రద్దు చేశారు? సిఆర్డిఏని రద్దు చేయాల్సిన అవసరం ఏంటి? అంటే అమరావతిని భూస్థాపితం చేయడానికే కాకపోతే సిఆర్డిఏని రద్దు చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మీరు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇంకా మూడు రాజధానుల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. విశాఖపట్నం చాలా సుందరమైన విశాఖపట్నం, ఇది చాలా కామ్ గా ఉండే పీపుల్ ఇక్కడ. ఇక్కడ వీళ్ళ పరిస్థితి విశాఖపట్నంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని సంతోషంగా హ్యాపీగా ఉండటానికి వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేస్తారు. మీ కడప రాజకీయం లేదంటే మీ రెడ్ల రాజకీయం తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టి చూపిద్దామంటే మాత్రం ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఆల్రెడీ విశాఖపట్నం ప్రజలు భయపడుతున్నారు, మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో అని భయపడుతున్నారు. దయచేసి అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒక మూర్ఖత్వం, ఎందుకంటే మూడు రాజధానులు ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరిగిపోతుంది అనుకుంటే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందటానికి ఒక్కొక్క రాష్ట్రంలో మనకి సెంట్రల్కి సంబంధించి ఒక్కొక్క క్యాపిటల్ ఉండాలి, ఢిల్లీతో పాటు ఇంకో 4 క్యాపిటల్స్ ఉండాలి. నేను ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా ఒకటే కోరుకుంటున్నాను, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర రాజధాని విషయంలో శంకుస్థాపన చేసిన మహానుభావుడు. ఆ రోజు ఆయన సపోర్ట్ చేయబట్టి రాజధాని అక్కడ ఉండడానికి శంకుస్థాపన చేయడానికైనా ఆ మాత్రం బిల్డింగ్స్ కట్టడానికైనా అందరూ కూడా ముందుకొచ్చారు. సో నేనేమంటానంటే అటువంటి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన రాజధానిని ఈరోజు కూకట వేలతో పెగిలించడానికి ఇక్కడ కొంతమంది శత్రువులుగా అందరూ కూడా కూడగట్టుకుని ఈరోజు పన్నాగం పన్నుతున్నారు. దయచేసి ఈ విషయంలో అన్ని పార్టీల వారు కూడా ముందుకొచ్చి అమరావతి రైతులకి న్యాయం చేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఆ మహిళల ఆక్రందన విన్న నాయకుడిగా నేను ఆయన అభ్యర్థిస్తున్నా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజధాని ప్రాంతానికి వెళ్ళారు, అక్కడున్న రైతుల ఆక్రందనలన్నీ విన్నారు, మహిళలు ఎంత పోరాటం చేశారో చూశారు, మీరు మహిళా పక్షపాతి, ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరని చెప్పి మీ పార్టీ వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. దయచేసి మీరు కూడా ముందుకొచ్చి అన్ని పార్టీలు కలిసి ఈరోజు అమరావతి రాజధాని రక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ముందుకొచ్చి అక్కడ అమరావతి రైతులకి కానీ అమరావతి మహిళా రైతులకి కానీ మనందరూ కూడా అండగా ఉండాలి. అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని విషయంలో రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నాను.